Good morning, children. Third class, EVS. EVS means Environmental Studies. Today we are going to learn about Unit 1. Chapter 1, Living and Non-Living Things. Living and Non-Living Things. Day 4. మన లాస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసుకున్నాం అమ్మా, లివింగ్ థింగ్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం అండ్ నాన్ లివింగ్ థింగ్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. లివింగ్ థింగ్స్కి ఏం కావాలి? ఎయిర్, ఫుడ్ అండ్ వాటర్. ఎందుకు కావాలి అవి? ఎయిర్ ఎందుకు కావాలి? బ్రీతింగ్ తీసుకోవడానికి ఎయిర్ కావాలి. మరి ఫుడ్ అండ్ వాటర్ ఎందుకు కావాలి? ఎనర్జీ కోసం అండ్ గ్రోన్ అవ్వడం కోసం ఫుడ్ అండ్ వాటర్ కావాలి. నాన్ లివింగ్ థింగ్స్కి కావాలా అమ్మా అవి? అవసరం లేదు కదా. ఎందుకని అవసరం లేదు? ఎందుకంటే అవి బ్రీతింగ్ తీసుకోవు కాబట్టి వాటికి ఎయిర్ అవసరం లేదు అండ్ అవి గ్రోన్ అవ్వడం జరగదు అండ్ ఎనర్జీ కూడా వాటికి అవసరం లేదు కాబట్టి ఫుడ్ అండ్ వాటర్ అనేది తీసుకోవు. ఓకేనా అమ్మా? నెక్స్ట్ థర్డ్ వన్, లివింగ్ థింగ్స్ గ్రో. లివింగ్ థింగ్స్ గ్రో. లివింగ్ థింగ్స్ అన్నీ కూడా పెరుగుతాయి కదా. పెరుగుతాయో లేదా? పెరుగుతాయో లేదో ఇప్పుడు మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, లుక్ ఎట్ యువర్ ఫోటోగ్రాఫ్ వెన్ యువర్ 4 ఇయర్స్ ఓల్డ్. మీ ఏజ్ 4 ఇయర్స్ అప్పుడు ఫోటోగ్రాఫ్ చూసుకున్నామా. అండ్ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ టుడే. ఇప్పుడు ఎలా ఉన్నారు, 4 ఇయర్స్ ఏజ్ అప్పుడు ఎలా ఉన్నారు అన్నది కంపేర్ చేసుకుని చూడండి. ఇప్పుడు యూ షూర్లీ లుక్ డిఫరెంట్. డిఫరెంట్గా ఏమైనా కనిపిస్తున్నారా మీరు? మీ 4 ఇయర్స్ ఏజ్ అప్పటికి ఇప్పటికీ ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా మీలో? యూ హ్యావ్ గ్రోన్ అప్. డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. ఏంటా డిఫరెన్స్? యూ హ్యావ్ గ్రోన్ అప్. పెరిగారు కదా మీ 4 ఇయర్స్ ఏజ్ అప్పటికీ ఇప్పటికీ కూడా. మీరు పెద్దవారు అయ్యారు కదా, గ్రోన్ అయ్యారు కదా. లివింగ్ థింగ్స్ అన్నీ కూడా గ్రోన్ అవుతాయి. బట్ ద కార్ ఆర్ డాల్ యువర్ ప్లేయింగ్ విత్ ఈస్ ఆఫ్ ద సేమ్ సైజ్ ఈవెన్ టుడే. మీరు అప్పుడు 4 ఇయర్స్ ఏజ్ అప్పుడు ఏ కార్ తోటి ఏ డాల్ తోటి అయితే ప్లే చేశారో అది ఇప్పటికేమైనా సైజ్ చేంజ్ అయిందా? అలానే ఉందా? ఈ రోజుకి కూడా అలానే ఉందా? సైజ్ చేంజ్ అయిందమ్మా? అలానే ఉంది కదా. ఇట్ హ్యాస్ నాట్ గ్రోన్. ఎందుకంటే అది నాన్ లివింగ్ థింగ్ కాబట్టి అది పెరగడం అనేది జరగదు కాబట్టి అది సేమ్ అలానే ఉన్నది. మీరు మాత్రమే పెరిగారు కానీ మీరు ప్లే చేసిన డాల్ కానీ కార్ కానీ అవైతే ఏ సైజు కూడా చేంజ్ అనేది అవ్వలేదు కదమ్మా. ఓన్లీ లివింగ్ థింగ్స్ గ్రో. ఆల్ లివింగ్ థింగ్స్ గ్రో. లివింగ్ థింగ్స్ అన్నీ కూడా గ్రోన్ అవుతాయి. ఏ చైల్డ్ గ్రోస్ ఇంటూ ఎన్ అడల్ట్. చైల్డ్ చిన్నపిల్లలు పెద్దవాళ్ళ కింద అంటే అడల్ట్ కింద గ్రోన్ అవుతూ ఉంటారు. ఏ కిటెన్ గ్రోస్ ఇంటూ ఏ క్యాట్. కిటెన్ అంటే ఏంటమ్మా? చిన్న పిల్లి పిల్లి ఉంటుంది కదా, దాన్నే కిటెన్ అని అంటాం. ఇక్కడ మనకు పిక్చర్లో కనిపిస్తుంది చూడండి, దాన్నే కిటెన్ అని అంటాం. చిన్న పిల్లి పిల్లిని కిటెన్ అని అంటాం. అది ఎలా గ్రోన్ అవుతుంది? పెద్ద క్యాట్ కింద గ్రోన్ అవుతుంది కదా. నెక్స్ట్, ఏ టిన్నీ ప్లాంట్ గ్రోస్ ఇంటూ ఏ బిగ్ ప్లాంట్ ఆర్ ఏ ట్రీ. ఒక చిన్న టిన్నీ ప్లాంట్ ఉంది చూడండి ఇక్కడ పిక్చర్లో, ఆ టిన్నీ ప్లాంట్ ఎలా గ్రో అవుతుంది? పెద్ద ప్లాంట్ కింద గ్రోన్ అవుతుంది, అరే ట్రీ కింద గ్రోన్ అవుతుంది కదా. లివింగ్ థింగ్స్ అన్నీ కూడా గ్రోన్ అవుతాయమ్మా, అంటే పెరుగుతాయి. నాన్ లివింగ్ థింగ్స్ డు నాట్ గ్రో. నాన్ లివింగ్ థింగ్స్ అన్నవి పెరగవు ఎప్పటికీ, అవి అలానే ఉంటాయి కానీ వాటిలో ఎటువంటి చేంజ్ అనేది కూడా రాదు అమ్మా. నెక్స్ట్, లివింగ్ థింగ్స్ రిప్రొడ్యూస్. లివింగ్ థింగ్స్ రిప్రొడ్యూస్. రిప్రొడ్యూస్ అంటే ఏంటి? యంగ్ వన్స్కి బర్త్నిస్తారు కదమ్మా, వాటిని రిప్రొడ్యూస్ అని అంటారు. లివింగ్ థింగ్స్ అన్నిటికీ కూడా రిప్రొడక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, హ్యావ్ యూ సీన్ ఎన్ స్మాల్ బేబీ ఇన్ యూర్ హాస్పిటల్. మీ హాస్పిటల్లో ఎప్పుడైనా చిన్న స్మాల్ బేబీని చూసారా? ఇక్కడ పిక్చర్లో చూడండి, కనిపిస్తుంది కదమ్మా స్మాల్ బేబీ. హూ గేవ్ బర్త్ టు హెర్? ఎవరికి బర్త్, ఎవరు ఇచ్చారు ఆ బేబీకి బర్త్ని? హెర్ మదర్ గేవ్ హెర్ బర్త్. తన మదర్ తనకి బర్త్ని ఇచ్చింది కదా. యూ టు వర్ బోర్న్ యాజ్ ఏ బేబీ. మీరు కూడా అంత చిన్న బేబీగానే బోర్న్ అయ్యారు. యానిమల్స్ రిప్రొడ్యూస్ బై గివింగ్ బర్త్ టు యంగ్ వన్స్ ఆఫ్ ఇట్స్ ఓన్ కైండ్. యానిమల్స్ కూడా రిప్రొడక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అవి కూడా వాటి యొక్క యంగ్ వన్స్కి డైరెక్ట్గానే బర్త్నిస్తాయమ్మా. డాగ్స్ అండ్ క్యాట్స్ గివ్ బర్త్ టు దర్ యంగ్ వన్స్. డాగ్స్ క్యాట్స్ కూడా వాటి యొక్క యంగ్ వన్స్కి డైరెక్ట్గానే బర్త్నిస్తాయి. నెక్స్ట్, బర్డ్స్ లే ఎగ్స్ విచ్ హ్యాచ్ ఇన్ టు టిన్నీ బర్డ్స్. బర్డ్స్ కూడా బర్త్నిస్తాయి. ఎలాగా? బై లేయి ఎగ్స్. ఇక్కడ మీకు పిక్చర్ కనిపిస్తుంది చూడండమ్మా, అక్కడ ఎగ్స్ ఉన్నాయి కదా బర్డ్ చుట్టూని, అవి వాటి పిల్లలు అనమాట. ఎగ్స్ నుంచే మనకి తర్వాత డే బై డే అలా అలా కొన్ని రోజులకి వాటి యొక్క పిల్లలు అనేవి ఆ ఎగ్స్ నుంచి మనకి బయటకు వస్తాయి. ఓకేనా అమ్మా? బర్డ్స్ ఎలా బర్త్ అనేది ఇస్తుంది వాటి యొక్క యంగ్ వన్స్కి? బై లేయింగ్ ఎగ్స్. నెక్స్ట్,
plants reproduce from seeds which develop into seedlings and then into big plants. Plants alaga istai mari birth ni by seeds. Seeds ante telusu kada amma vittanalu vittanalu nunchi vaati oka young ones anevi bayataku vastayi. ఫస్ట్ స్మాల్ బేబీ ప్లాంట్ కింద వస్తుంది, తర్వాత అది అలా డే బై డే గ్రోన్ అవుతూ బిగ్ ప్లాంట్ కింద గ్రోన్ అవుతుంది, అరే ట్రీ కింద గ్రోన్ అవుతుంది. ఓకేనా అమ్మా? ఆల్ లివింగ్ థింగ్స్ కెన్ రిప్రొడ్యూస్. లివింగ్ థింగ్స్ అన్నిటికీ కూడా రిప్రొడక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. హ్యూమన్స్ ఎలా ఇస్తారు, హ్యూమన్ బీయింగ్స్ ఎలా ఇస్తారు, రిప్రొడక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? బై డైరెక్ట్గా బర్తనిస్తారు అన్నమాట. ఓకేనా అమ్మా? యానిమల్స్ ఎలా ఇస్తారు మరి, అవి కూడా డైరెక్ట్గానే వాటి యొక్క యంగ్ వన్స్కి బర్తనిస్తాయి. బర్డ్స్ ఎలా ఇస్తాయి, బై లేయింగ్ ఎగ్స్. ఎగ్స్ ద్వారా వాటి యొక్క యంగ్ వన్స్ బయటకు వస్తాయమ్మా. ప్లాంట్స్ ఎలా ఇస్తాయి, బై సీడ్స్. సీడ్స్ నుంచి వాటి యొక్క చిన్న బేబీ ప్లాంట్ అనేది బయటకు వచ్చి అలా అలా డే బై డే గ్రోన్ అవుతూ ఉంటుంది. ఓకేనా అమ్మా? ఆల్ లివింగ్ థింగ్స్ కెన్ రిప్రొడ్యూస్. లివింగ్ థింగ్స్ అన్నిటికీ కూడా రిప్రొడక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఓకేమ్మా? మరి నాన్ లివింగ్ థింగ్స్కి ఉంటుందా రిప్రొడక్షన్ ప్రాసెస్ అనేది, ఉంటుందో లేదు ఇప్పుడు చూద్దాం. కెన్ ఏ బిగ్ కార్ రిప్రొడ్యూస్ ఏ స్మాల్ కార్? ఎప్పుడన్నా కార్ ఇంకొక కార్కి బర్త్నివ్వడం అనేది జరిగిందా? లేదు కదా. కెన్ ఏ బిగ్ చైర్ రిప్రొడ్యూస్ ఏ స్మాల్ చైర్? ఒక చైర్ ఇంకొక చైర్కి బర్త్నివ్వడం జరిగిందా? మీ ఇంట్లో చైర్స్ ఉంటాయి కదమ్మా, ఒక చైర్ ఇంకొక చైర్కి ఎప్పుడన్నా బర్త్నిచ్చిందా? లేదు కదా. ఒక పెన్ ఇంకొక పెన్కి ఏమైనా బర్త్నిచ్చిందా? ఒక బుక్ ఇంకొక బుక్కి బర్త్నిచ్చిందా? లేదు కదా. ఎందుకని? నాన్ లివింగ్ థింగ్స్ కెనాట్ రిప్రొడ్యూస్. నాన్ లివింగ్ థింగ్స్ అనే వాటికి రిప్రొడక్షన్ ప్రాసెస్ అనేది ఉండదు. ఓకేనా అమ్మా? అవి గ్రోన్ అవ్వడం అనేది ఉండదు. ఓకేనా? రిప్రొడక్షన్ ప్రాసెస్ ఉండదు, అవి గ్రోన్ కూడా అవ్వవు. ఓకేనా అమ్మా? లివింగ్ థింగ్స్కి మాత్రమే రిప్రొడక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది, అవి గ్రోన్ అవుతాయి. బట్ నాన్ లివింగ్ థింగ్స్కి అనేది రిప్రొడక్షన్ ప్రాసెస్ అనేది ఉండదు, అవి గ్రోన్ కూడా అవ్వవు. ఓకేనా అమ్మా? నాన్ లివింగ్ థింగ్స్ కెనాట్ రిప్రొడ్యూస్. ఓకేనా అమ్మా? థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.